ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి తప్ప ఎదుటి వ్యక్తి కష్టపడి సంపాదించిన దాన్ని కూర్చొని అనుభవించటం అది దొంగిలించటం. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఆ మధ్య గీజర్ పోయింది. గీజర్ పోయినప్పుడు సాధారణంగా షవర్ రాదు. షవర్ రానప్పుడు ఏం చేయాలి? మనం బకెట్లో నీళ్లు పోసుకొని ఆ బకెట్లో నీళ్ళే పోసుకోవాలి. ఆ బకెట్లో నీళ్లు పోసుకుంటూ ఉంటే అప్పుడు అనిపించింది, అసలు ఈ టెక్నాలజీ లేకుండా ఉంటే ఎంత బాగుండేదో. ఎందుకని? కాస్త బాడీకి ఎక్సర్సైజ్ ఉండేది. మీకు తెలుసో లేదో, పల్లెటూరుల్లో పెరుగుని చక్కగా ఏం చేస్తారో తెలుసా? పెరుగులో కవ్వం వేసి దానికి చక్కగా తాడు కట్టి ఇళ్ళలో లాగుతూ ఉంటారు. ఎక్సర్సైజు ఏమిటిది? ఎక్సర్సైజు. చక్కగా బట్టలు ఉతికేటప్పుడు మీరు చూసారు లేదో, జాడిస్తారే, జాడించినప్పుడు బకెట్లోకి వంగాలి, లేవాలి, వంగాలి, లేవాలి, వంగాలి, లేవాలి. ఎక్సర్సైజు. మనం ఏదైనా అందుకోవాలి లేదా ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి ఒకవేళ మనం దులపాలంటే ఏం చేయాలి చెప్పండి? పైకి వేళ్ల మీద లేవాలి. ఈ వేళ్ల మీద లేచి ఊగడం ఎక్సర్సైజు. ఇప్పుడు అంతా ఆటోమేటిక్. బట్టలు కూడా మిషన్లే ఉతికేస్తున్నాయి, అంట్లు కూడా మిషన్లే ఉతికేస్తున్నాయి, ఇంకన్నీ మిషన్లే చేస్తున్నాయి. ఇంకన్నీ మిషన్లే చేస్తూ ఉంటే శరీరానికి పని లేకుండా పోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆఖరికి ఈ థ్రెడ్ మిల్ మీద కూర్చొని మళ్ళీ అది కింద ఓ తిరుగుతూ ఉంటే పైన ఇళ్ళ గొంతులేస్తూ ఉంటారు వీళ్ళు. ఏమన్నా బుద్ధి ఉందంటారా? చేయాల్సిన పనులు చేయకుండా ఆ థ్రెడ్ మిల్ మీదకి వెళ్ళిపోయి గొంతులేయడం. అనిపించింది, ఎందుకని మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారయ్యా అంటే వాళ్ళు తమ కుటుంబాల్లో చక్కగా వారి వారి బాధ్యతలు నిర్వర్తించారు. కష్టపడి పనిచేసే తండ్రులు, కష్టపడి పనిచేసే తల్లులు, వాళ్ళ శరీరాలు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాయి? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా సరే ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారయ్యా అంటే, ఇదిగో ఈ వాక్యాన్ని వాళ్ళు క్రియల్లో పెట్టారు. ఏమిటి అంటే, ప్రతి వాడు కష్టపడి పనిచేయాలి. అలా పనిచేయకపోతే నువ్వు ఎదుటివాని యొక్క కష్టాన్ని నువ్వు దోచుకొని సుఖపడుతున్నావు, అది దేవునికి వ్యతిరేకం. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ దేశాల్లో బట్టలు ఉతికే వాళ్ళు ఉండరు, ఆ దేశాల్లో అంటులు దోమే వాళ్ళు ఉండరు, ఆ దేశాల్లో కారు నడిపే వాళ్ళు ఉండరు, ఆ దేశాల్లో కారు గడిగే వాళ్ళు ఉండరు, ఆ దేశాల్లో బట్టలు ఆరేసే వాళ్ళు ఉండరు. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవరి వంటలు వాళ్ళే చేసుకోవాలి, ఎవరి డేక్షాలు వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. కష్టపడి పనిచేసినప్పుడు దానివల్ల ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి జబ్బేడు తెలుసా? ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎక్కువ మంది కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చాలామంది దోచుకొని సుఖపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవంగా సుఖం కాదు. సుఖము అంటే అర్థం తెలుసా? కష్టపడిన దాన్ని అనుభవించడం సుఖం. బైబుల్ సెలవిస్తుంది, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును అనుభవిస్తాడు, అది సుఖం. ఎదుటివాడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనం సుఖపడుతున్నాం అనుకున్నట్లయితే అది సుఖం కాదు, అది భోగం. ఏమిటది? భోగం. దేవుడు మనల్ని పిలిచింది భోగాన్ని అనుభవించడానికి కాదు, సుఖాన్ని అనుభవించడానికి. సుఖం అనుభవించాలి అంటే మనం కష్టపడాలి. ఉన్నారా మన మధ్య? కష్టపడకుండా ఎదుటివాని కష్టాన్ని అనుభవించేటటువంటి తత్వం మనకున్నట్లయితే మనం దేవుణ్ణి దుఃఖపరుస్తూ వచ్చాం. సరిచేసుకుందాం. శుద్ధుడమ్మమును కనికరించి అమ్మను దర్శించినందుకు స్తోత్రాలు. ఆ దృష్టిలో మేము నీతిమంతులము, యథార్థవంతులము, భక్తులము. అది మా హృదయం ఉన్నటువంటి మోసమును బట్టి నాయన మా గురించి మేము తలంచిన విధానం మమ్మను క్షమించండి. మా గురించి మేము అనుకునేది దానికంటే మా గురించి నువ్వేమనుకుంటున్నావో అనేదే మేము తెలుసుకోవాల్సిన సత్యం. మమ్మను పవిత్రపరచి పరిశుద్ధులుగా తీర్చి నిన్ను ఘనపరిచే కృపను కనికరము మాకు దయచేయమని, సరిచేసుకోవడానికి కృపనివ్వమని,
యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.